హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది స్పోర్ట్స్ మెన్కి అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క డిఎస్సిలో స్పోర్ట్స్ మెన్ అయితే అప్లై చేశారో వారు ఖచ్చితంగా వారి యొక్క సర్టిఫికేట్స్ అనేవి మనకు అప్లోడ్ చేయాల్సిన విషయం తెలిసింది. ఈ నెల 28వ తారీఖు లోపు అప్లోడ్ చేయాలని చెప్పి అన్నారు. అయితే చాలామందికి ఎటువంటి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలో తెలియకపోవడం వల్ల కొన్ని మిస్టేక్ గాను కొంచెం బ్లర్గా గాను అంటే కొంచెం కేబీ అనేది మనకు 200 KB అయితే ఇవ్వడం జరిగింది. సో కొంచెం మనకు బ్లర్గా అప్లోడ్ చేసిన సరే మనకు అది కొంచెం డిఫాల్ట్గా మనకు కనిపించడం జరుగుతుంది కదా. సో వారికి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ యొక్క మిస్టేక్గా అప్లోడ్ చేసిన ఏవైతే ఈ యొక్క మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేవి రిమూవ్ చేసుకునే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు అప్లోడ్ చేసిన వాటిని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కేవలం మనకు ఒకసారి మాత్రమే యూజ్ అవుతుందని చెప్పి కింద ఆప్షన్లో మనకి ఇవ్వడం జరిగింది. డిలీట్ అప్లోడ్ సర్టిఫికేట్ ఫర్ మెరిటేషన్ స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పి మనకి ఇచ్చారు కదా. సో అక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఏదైనా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారనేది క్లిక్ చేసుకొని మిగతా డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి మాత్రమే యూజ్ చేసుకోగలరు ఈ యొక్క అవకాశాన్ని. ఓకే, ఇక్కడ మీరు మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత మనకు మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తాము, అక్కడ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది క్లియర్గా మనకు సబ్మిషన్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.